థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. మనతో పాటు యూటీఎఫ్ నాయకులు రవి అందుబాటులో ఉన్నారు. రవి గారు, మీరేమంటారు సార్, టీచర్స్ కి సంబంధించి యాజమాన్యాలు కానీ ప్రభుత్వాలు కానీ తీసుకునే నిర్ణయాల విషయంలో స్కూల్స్ ప్రారంభిస్తే విద్యార్థులకు మంచిది అనేది ఒక వారి లెర్నింగ్ ప్రాసెస్ లో అవసరమనే చెప్తా ఉన్నారు, కానీ ఆరోగ్య పరంగా విద్యార్థులకు కానీ టీచర్స్ కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకసారి చెప్పాలి సార్ మీరు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గా మేము పాఠశాలల్ని వీలైనంత త్వరగా ప్రారంభించమనే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నామండి. ఇక్కడ ప్రధానంగా మేము ప్రభుత్వ పాఠశాలలో వర్క్ చేస్తున్నాం కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో అంటే బడుగు బలహీన వర్గాల పిల్లలు అత్యధికంగా చదువుతున్నటువంటి పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 40,900 పాఠశాలలు ఉంటే 30,045 పాఠశాలలు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాయి, 10,500 ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి. మరి ఈరోజు ఈ ఇన్ని పాఠశాలల్లో చదువుతున్నటువంటి పిల్లలు, స్కూల్లో ఉన్న చదివేటువంటి పిల్లలు 2 ఏళ్ళు పరీక్షలు లేకుండా పాస్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం కూడా స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చెప్పలేము. ఇప్పుడు 5 సంవత్సరం 5+ పిల్లల్ని ఫస్ట్ క్లాస్లో అడ్మిట్ చేసుకుంటాం. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి పిల్లలు స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నా వాళ్ళు పరీక్షలు లేవు, స్కూల్కి అటెండ్ కాకుండానే వాళ్ళు ప్రమోట్ అయిపోతూ ఉన్నారు, ఎగ్జామ్స్ లేకుండా పాస్ అయిపోతున్నారు. పిల్లల్లో ఇంతకుముందు వీరేంద్ర గారు చాలా విషయాలు చెప్పారు, పిల్లల మధ్య పీర్ లెర్నింగ్ ఉంటుంది, వాళ్ళ మధ్య వాళ్ళ సంబంధాలు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కలిసి తిరగటం, అది లేకపోవడం వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటా ఉన్నాయి, ఇంటికే పరిమితం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది, సైకలాజికల్ ఇబ్బంది వస్తుంది, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ ఉన్నా కానీ కోవిడ్ అనేటువంటిది ఒక మహమ్మారి కాబట్టి మరి ప్రాణాంతకమైనటువంటి వ్యాధిలో ఎవరు పంపిస్తారు పిల్లలు తల్లిదండ్రులు అని అంటే, మేము అనేది ఒకటే సార్, తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ పిల్లలు ఇబ్బంది ఉంది అనుకున్నారో వాళ్ళని పంపబాకండి, మీరు ఇంట్లో ఉంచుకోండి, మీరు ఆన్లైన్ విద్య చెప్పించుకుంటారా లేకపోతే ఇంకా మీరు ఇంట్లోనే చెప్పుకుంటారా మీరు చెప్పుకోండి. కానీ మెజారిటీ పిల్లలు ఈరోజు తల్లిదండ్రులు బడికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. మేము తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా సెల్ ఫోన్ ద్వారా సర్వే చేయలే, ఇంటర్నెట్ ద్వారా సర్వే చేయలే, క్షేత్రస్థాయికి వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో మేము 1,668 టీచర్లు 1,729 గ్రామాల్లో పర్యటించి సర్వే చేశారు, 22,502 పేరెంట్స్ని, 39,659 విద్యార్థుల్ని కలిసి వాళ్ళ ఒపీనియన్స్ రికార్డ్ చేశాం. ఎలా ఉన్నాయండి ఫలితాలు? 93.5% మంది తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివించే తల్లిదండ్రులు ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పిల్లలకు సంబంధించి చూసినప్పుడు పిల్లల వాళ్ళకి ఆన్లైన్ విద్య అందుకోవడానికి గ్యాడ్జెట్స్ అందుబాటులో లేదు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, డేటా కనెక్టివిటీ లేదు. దాదాపు 40% మందికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో పిల్లలకి ఇచ్చే వెసులుబాటు ఉన్న వాళ్ళు, పిల్లలు ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు 11% కంటే ఎక్కువ లేరు. సో టీవీలు 85% టీవీలు ఉన్నప్పటికీ కూడా టీవీల ద్వారా చెప్పే డిజిటల్ పాఠాలు ఆసక్తికరంగా లేవు. 30% బిలో 30% పిల్లలు మాత్రమే ఈరోజు టీవీలు చూస్తూ ఉన్నారు. ఓకే సార్, అయితే క్లుప్తంగా చెప్పండి సార్, క్లుప్తంగా చెప్పండి. ఇప్పుడు పాఠశాల విద్య ప్రారంభించాలని మీరు అంటున్నారు కాబట్టి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒకే విషయంలో చెప్పి ఒకటి ముగించండి. పాఠశాలకు అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి, అవసరమైతే షిఫ్ట్ సిస్టమ్ పెట్టండి, లేకపోతే ఆల్టర్నేట్ డేస్ పెట్టండి. ఇవాళ రణదీప్ గులేరియా గారు స్పష్టంగా చెప్పారు, పిల్లలకి కోవిడ్ ప్రభావం, పిల్లల మీద కోవిడ్ ప్రభావం తక్కువ, యాంటీబాడీస్ డెవలప్ అయి ఉన్నాయి కాబట్టి పిల్లల్ని పాఠశాలకి స్కూల్స్ తెరవడానికి ఇబ్బంది లేదని చెప్పారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా స్పష్టంగా చెప్పింది, పిల్లల్లో లెర్నింగ్ గ్యాప్స్ వస్తూ ఉన్నాయి, ఇమీడియట్ గా స్కూల్ స్టార్ట్ చేయండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకొని. మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూనే మాస్క్, శానిటైజర్, ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ పాఠశాలలు ప్రారంభించండి. పాఠశాలలు ప్రారంభించినప్పుడు ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పంపించడానికి సిద్ధపడతారో వాళ్ళు వస్తారు, వాళ్ళు చదువుకుంటారు. ఆల్టర్నేటివ్ వేస్ అండ్ మెజర్స్ ఉన్నటువంటి తల్లిదండ్రులు అక్కడ నేర్చుకుంటారు. ఉపాధ్యాయులుగా మేము పాఠశాలలో చదువు చెప్పడానికి ఇప్పుడు ఎలాగూ 50% టీచర్స్ స్కూల్స్ కి అటెండ్ అవుతున్నాం, అట్లాగే మిగిలిన 50% డైలీ పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, చదువు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ రవి గారు.